Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అచ్చన్న అయ్యన్న జేసి ఈ ముగ్గురు చాలు చంద్రబాబును ముంచడానికి. కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గతంలో ఎన్నడూ చూడని రాజకీయ పరిణామాలు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా టీడీపీ నాయకులు మాటల తోటాలు పేల్చుతున్నారు. గతంలో తమకు ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతీకారం తీర్చుకోవడానికి కొంతమంది నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు మున్సిపల్ అధికారులపై నోరు పారేసుకున్నారు. రాయడానికి కూడా వీలు లేని అభ్యంతరకర బూతులతో విరుచుకుపడడం తీవ్ర చర్చనీయాంశమైంది. సీనియర్ ఎమ్మెల్యే అయిన అయ్యన్నను స్పీకర్ పదవికి చంద్రబాబు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. స్పీకర్గా అయ్యన్ననే ఎందుకు ఎంపిక చేశారో ఆయన సంస్కారవంతమైన భాష చూసిన తరువాత జనానికి అర్థమైంది. అంతకుముందు మంత్రి అచ్చెన్నాయుడు పచ్చబెళ్ళల గురించి మాట్లాడడం కూడా చర్చనీయాంశమైంది. బహుశా వారి స్ఫూర్తితో తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో రవాణా శాఖ అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రే నా కొడకల్లారా నరుకుతా అంటూ యథేచ్ఛగా మీడియా సమావేశంలో దూషణ పర్వానికి దిగారు. ఎంత దూరమైనా పోతా, నో ప్రాబ్లం ఆఫ్ 302 కేస్ అట్ మీ. Yes, I need justice. అయ్యన్న పాత్రుడి కామెంట్స్ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మరికాస్త ముందుకెళ్లి నరుకుతానని, బ్రేక్ ఇన్స్పెక్టర్లు తన కాళ్లు పట్టుకోవాలని నోరు పారేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయ్యన్నకు స్పీకర్ పదవి ఇస్తున్నారని, జేసీకి హోంశాఖ ఇవ్వాలనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే శాంతి భద్రతల్ని చక్కగా కాపాడతారనే వ్యంగ్య కామెంట్స్ వినిపిస్తున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. జేసీ ప్రభాకర్ రెడ్డికి హోంశాఖ ఇచ్చి ఎమ్మెల్సీ చేస్తే సరిపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాగే కూటమి నేతలు ముందుకు సాగాలని వైసీపీ నేతలు ఆకాంక్షిస్తున్నారు. మొన్న అచ్చెన్న, నిన్న అయ్యన్న, నేడు ప్రభాకర్ అన్న, మరి రేపు ఎవరో అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.